కలెక్టర్ లు సతాయిస్తారు, ఐసా సోచనే జరగ నయ్యే. విజయవాడలో కేసు ఏమైంది? అసలు తెలుగు సమస్యనా? విజయవాడలో ఏమైందంటే ఒక ఆయన ఢిల్లీ పోయొచ్చింది, మీటింగ్ పోయొచ్చింది, వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. కానీ ఇంట్లో 53 ఏళ్ల తల్లి ఉంది, 57 ఏళ్ల తండ్రి ఉన్నాడు. ముందు రోజు తల్లికి పాజిటివ్ వచ్చింది, దవాఖాన తీసుకుపోతే తల్లి చనిపోయింది. 57 ఏళ్ల తండ్రికి జ్వరం వచ్చింది, తెల్లారి దవాఖాన తీసుకుపోతే తండ్రి చనిపోయింది. మరి ఢిల్లీ పోయించినోడు మాత్రం గట్టిగా ఉన్నాడు. అంటే మీరేమనుకోవాలి? నేను గట్టిగా ఉన్నా నాకేం కాదు అని నిర్లక్ష్యం చేస్తే ఏమైందంటే, మీ కుటుంబ సభ్యులు గాని, మీ గల్లీ వాళ్ళు గాని, మీ ఇంటి పక్క వాళ్ళు గాని, మన గజ్వేలు వాళ్ళు గాని దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల అట్లా ఎవరు కూడా అత్యుత్సాహం గాని నిర్లక్ష్యం గాని పనికి రాదు. ఆ పచ్చే రహ సక్తే ఉంగే లేకిన్ ఆప్కే ఘర్ మే బచ్చే హే బుడే లోగ్ హే బడే లోగ్ హే ఉన్ లోగోం కు తక్లీఫ్ పహుంచ్ సక్తే హే. సో అందువల్ల దయచేసి అందరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన గజ్వేల్ నుంచి మనకు అబిద్ భయ్ అని అడవి మజిద్పల్లి నుంచి కూడా ఒకరు పోయినరు. అదేమో నెగటివ్ వచ్చింది, ఆయనకేం ఇబ్బంది లేదు. ఫిర్బీ ఆయనను 14 రోజుల పాటు సిద్దిపేటలో దవాఖానలో క్వారంటైన్ లో పెట్టుకున్నాం. 14 దినకి బాద్ ఒక గరాజాయింది. ఇది ఒక్కటే మనకు అబ్దుల్లాది, ఒకటి అబ్దుల్లాతో చాలా మంది కలిసి ఉంటారు. మీరు ఆయన ఇక్కడ 2 రోజులు తిరిగిండు, మస్జిద్ లో గాని ఇంట్లో గాని ఇంటి పక్కన గాని కదిలిండు, షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటారు, దగ్గరగా మాట్లాడుంటారు, నమాజ్ చేసేటప్పుడు ఆయన పక్కన ఉండుంటారు, కాళ్ళు చేతులు కడుపుకుంటప్పుడు ఆయన పక్కన ఉండుంటాడు. ఏదన్న పాసిబిలిటీ ఉండి అబ్దుల్లాతో దగ్గరగా మూవ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా డాక్టర్లు వచ్చినప్పుడు చెప్పండి. ప్రైమరీ కాంటాక్ట్ అంటారు దాన్ని. డాక్టర్లు వచ్చినప్పుడు చెప్తే ఏమైందంటే, ఆ ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ యొక్క తెవడను గాంధీ ఆసుపత్రికి మనం పంపించడం జరుగుతుంది. అది పంపిస్తే ఏమైందంటే, బై ఛాన్స్ ఆప్కు బి పాజిటివ్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చేసే. ఏ డర్నే కానీ అయ్యా, ఆప్కా కుచ్ గల్తీ నయ్యే ఇస్మే. ఇప్పుడు ఎయిడ్స్ వస్తే తర శరం ఫీల్ హోతే సిగ్గుపడతాం ఎయిడ్స్ వచ్చినప్పుడు. ఇస్మే క్యూ? ఇస్మే ఆప్కా గల్తీ నయ్యే. ఎయిడ్స్ మే ఆప్కా గల్తీ హో సక్తా హే, లేకిన్ ఇస్మే ఆప్కా గల్తీ నయ్యే నా. ఆప్ కుచ్ గల్తీ నయ్యే కరే ఓ వైరస్ ఆగే. బోల్నా నహీ బోలే తో గల్తీ హే, బోలే తో గల్తీ నయ్యే హోతా. అందువల్ల ఎవరన్నా ఆయన కలిసిన వాళ్ళు ఉంటే చెప్పాలి. మీరు చెప్తే మీరు తప్పు చేయని వాళ్ళు, చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సో అబ్దుల్లా గారిని ఎవరన్నా కలిసిన వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు గాని, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు గాని, పొయ్యొచ్చినాక ఆలింగనం చేసుకున్న వాళ్ళు గాని ఆయన దగ్గరగా ఎవరన్నా ఉన్నట్టయితే ఆ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్తే ఏంటంటే, మీ తెమడను కూడా తీసి సీసీఎంబీకి హైదరాబాద్ కు పరీక్షకు పంపిస్తాం.